నేరుగా విజయవాడ విశేషాలకు వెళ్దాం. వైష్ణవి మర్డర్ కేసు సమాజంలోని ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా కోర్టులు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఇక కవులు కళాకారులు అయితే తమదైన శైలిలో స్పందించారు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన భానుకృష్ణ ఏకంగా వైష్ణవి మీద ఒక పాట రాసి పాడి డిఫరెంట్ గా నివాళులర్పించాడు. సిరుదయానికి లోకం తెలియని నాకను పాపకి గాయం చేసేనా సిరుదయానికి లోకం తెలియని నాకను పాపకి అని తల్లడిల్లె తండ్రి గుండె చప్పుడాగిపోయి అది నమ్మలేని తల్లి హృదయం వెయ్యి ముక్కలాయే గాయం చేసేనా పసిహృదయానికి లోకం తెలియని నాకను పాపకి చిన్నారి ఇక లేనమ్మా అంటే తల్లికి మిగిలే కోత అమ్మా అంటూ అడుగులు వేసే చిన్నారి ఇక లేనమ్మా అంటే తల్లికి మిగిలే కోత హృదయమనే ఒకటుంటే ఆ హృదయంలో నీవే తల్లి నువ్వు మరణించావని తెలిసి కన్నీరాగేదెలా నువ్వు రానే రావని తెలిసాక నే జీవించేదెలా గాయం చేసేనా పసిహృదయానికి లోకం తెలియని నాకను పాపకి. అండ్ భానుప్రకాష్ రాశారు ఈ పాట. ప్రస్తుతం సాక్షి టీవీ స్టూడియోస్ లో ఉన్నారు. భానుప్రకాష్ వెల్కమ్ అండి. మీకు పాట రాయాలని ఎందుకు అనిపించింది? ప్రస్తుతం ప్రాంతాలకు ప్రాంతాల వారీగా ఉద్యమాలు కొనసాగుతున్న టైంలో మీరు ప్రాంతాలకు అతీతంగా ఒక విజయవాడ అమ్మాయి గురించి స్పందించారు, ఎందుకు అనిపించింది మీకు అలా? మేడం, అది అంత చిన్న పసిపాపను ఒక 144 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఒక ఇనుమును కరిగించే దాంట్లో ఒక పసిపాపను అలా చేయడం చాలా చాలా బాధ పెట్టింది. సేమ్ టైమ్ అలా పాప చనిపోయిన వెంటనే వాళ్ళ ఫాదర్ తట్టుకోలేక చనిపోవడము చాలా బాధ పెట్టింది మేడం. చాలా చాలాసేపు ఏడ్చాను, ఒక పసిపాపను ఇంత కిరాతకంగా కూడా చేస్తారా అని చెప్పేసి. ఒక తండ్రి బిడ్డ పైన పెట్టుకున్న ప్రేమ ఎంతది అంటే, చనిపోయారు, అలా విషయం తెలిసిన వెంటనే చనిపోయారు, అది తట్టుకోలేక, అది నేను జీర్ణించుకోలేకపోయాను. చాలా బాధ అనిపించింది, ఏడ్చాను. ఏడ్చి ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే డెడికేట్ చేద్దాం, ఒక సాంగ్ రాద్దాం, ఏదో ఒకటి నా తరపున నేను ఏం చేయగలను అంటే ఒక సాంగ్ రాసి, ఒక తల్లి పడే వేదన ఏంటి, పాప చనిపోతే ఆ తండ్రి పడే వేదన ఏంటి, ఆ వేదన ఏంటి అన్నది నా పాటలో రాసి చెప్పదామని సున్నితంగా రాసి. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, ఒక తల్లి పడే వేదన, తండ్రి పడే వేదన ఏంటి అనేది. సో పాట మీరు రాసి మీరు సొంతంగా వెళ్ళి కంపోజ్ చేయించి పాడించారు, ఎవరి చేత? సింగర్ చేత పాడించారు. దీనికైనా ఖర్చు ఎవరు పెట్టుకున్నారండి? నేనే పెట్టుకున్నాను. మీరే పెట్టుకున్నారు. పాట ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఈ పాటల్ని మీరు జనంలోకి తీసుకెళ్లాలంటే ఏం చేయబోతున్నారు? నేను ప్రజెంట్గా అనుకుంది మేడం ఏంటంటే, తనకి డెడికేట్ చేద్దాం అనుకున్నాను ముందు, వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళ మమ్మీకి, వాళ్ళకి
డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 100 మాటలైనా కానీ అవి మర్చిపోతాం అంట మేడం, ఒక పాట అయితే ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుగురించి నేను ఒక ముందు తల వాళ్ళకి డెడికేట్ చేసిన తర్వాత ఒక ఛానల్ ద్వారా అయితే బాగుంటుంది. అంటే డెడికేట్ అందరికీ తెలుస్తుంది. వైష్ణవి తల్లిని కలిసారా ఈ క్రమంలో ఈ జరిగిన సంఘటన జరిగిన తర్వాత? లేదు మేడం, కలుద్దాం అనుకున్నాను. ముందు ఛానల్స్ ద్వారా అయితే ఈజీగా అందరికి తెలుస్తుంది, వాళ్ళకు కూడా తొందరగా రీచ్ అవుతుంది అనుకున్నాను. సేమ్ టైం ఇది కాకపోతే నేను డైరెక్ట్ రీచ్ అవుదామని డిసైడ్ అయ్యాను. ముందు డిసైడ్ అయిన తర్వాతనే ఇలా చేశాను నేను. రైట్ భానుప్రకాష్, ఎన్నాళ్ళుగా మీరు పాటలు రాస్తున్నారు? మేడం నేను 2 ఇయర్స్గా రాస్తున్నాను. ఈ మధ్య కొత్తగా లవ్ ఇస్ ట్రూ అని రిలీజ్ చేశాను. అది నడుస్తూ ఉండగానే ఇది తెలిసిందిగా, అది లవ్ ఇస్ ట్రూ అనే ఆల్బమ్ పక్కకు పెట్టాను. పక్క పెట్టి ఇది నేను ఇది ఎలా చేసి ఇది కావాలి, ఎందుకంటే ఇంత కిరాతకంగా చేశారు, ఒక తల్లి అంత బాధపడి ఒక తండ్రి చనిపోయాడు అని చెప్పించి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇది రాయడం, ఈ దీని పని మీద ఉన్నాను మేడం. సో ప్రస్తుతం ఈ పాటని మీరు వైష్ణవి తల్లి దాకా కూడా చేరుద్దాం అనుకుంటున్నారు? అవును మేడం. చాలా మంచి మంచి పాట రాసి మీరు జనాన్ని కదిలించే ఒక పని చేశారు, మనసుని ఒకసారి కరిగించే పని కూడా చేశారు. సో సాక్షి టీవీ స్టూడియోస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ భానుప్రకాష్. అలాగే భానుప్రకాష్ రాసిన పూర్తి పాట మా తర్వాత ఈ బులెటిన్స్లో కూడా ప్రసారం చేస్తూ ఉంటాం.